గారు మనతో నారాయణమూర్తి గారు వైసీపీ నాయకులు, అలాగే దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నారాయణమూర్తి గారు నమస్కారం. యా నారాయణమూర్తి గారు, నా వాయిస్ వినపడుతుందా? నారాయణమూర్తి గారు, ఈ మన చర్చలో ఇవాళ క్రాస్ టాకింగ్ వద్దు, స్ట్రైట్ వే మిమ్మల్ని మీ టైంలో మీ స్లాట్లో మీరు ఒక్కటి చెప్పండి. ఈ ఆరోపణలు గత 2-3 రోజులుగా జరుగుతున్నాయి, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, లేకపోతే మిగతా వాళ్ళు ఖండించారు, మీ వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ వాళ్ళు అంతా ఖండించారు. విచారణకి ఏ విచారణకైనా సిద్ధం, ఇవన్నీ చెప్పారు. కానీ అసలు ఏం జరిగిండొచ్చు? ఇది ఒక నివేదిక వచ్చింది, ఒక ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ అసోసియేట్, ఎన్డీడీబీ అంటే నేషనల్ బాడీ, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు, దానికి అసోసియేట్కి ఒక ల్యాబ్ ఉంది, సిఏఎల్ఎఫ్ అని చెప్పి ఆ ల్యాబ్ నుంచి వచ్చిన ఒక నివేదిక బయటకు వచ్చింది. మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు స్పష్టంగా? నేను ఒక విషయం అయితే చెప్తాను, 2004 ముందున్న మాల్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఈ మీడియా సంస్థల యొక్క సపోర్ట్ తో, పేపర్ల యొక్క సపోర్ట్ తో వీళ్ళందరూ కూడా ఆరోపణలు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఈ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయాలి, దాన్ని అభాస్పాలు చేయాలనేటటువంటి కుట్ర పెద్దగా జరిగింది 2004. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు కానివ్వండి, లేదంటే పేపర్లు కానివ్వండి, మీడియా కానివ్వండి, వీళ్ళందరినీ ఉపయోగించుకుని, వాళ్ళ రిలేషన్ ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకొని రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన అందరికి సమానంగా చూశారు, అందరికి సమానంగా హెల్ప్ చేశారు, ఆయన ఏ పార్టీ వాళ్ళు కూడా తిట్టే కార్యక్రమం చేసి పొగుడతారు తప్ప, అందరూ మంచి వ్యక్తి, ఒక హ్యూమన్ బీయింగ్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇవాళ ఏడు కొండలకి జీవో ఇచ్చింది జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వీటిని కూడా తీవ్రంగా ఖండించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ ఒక మీడియా సపోర్ట్ తో, మీడియా వ్యవస్థల సపోర్ట్ తో ఆ వ్యవస్థను మేనేజ్ చేసి ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసే కార్యక్రమాన్ని, దాన్ని ఇప్పటికీ చూడండి ఎంత దారుణం అంటే, వాళ్ళు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు దాడిని, అంటే ఎంత దారుణంగా కరుడు కట్టిన ఆ దాడి ఈ హిందూ దేవాలయం మీద, ఈ తిరుపతి మీద చేస్తున్నారో వీళ్ళందరూ ఉన్మాదులుగా అది అయిపోయింది. ఈ పాయింట్ వస్తా, ఇవాళ జరిగిన దాంట్లో జూన్ 4 ప్రమాణ స్వీకారం చేసింది ఈ ప్రభుత్వం. ఓకే, ఒక ట్యాంకర్ రావడానికి 20 రోజులు పడుతుంది అనేది సమాచారం. అంటే ఒక్కొక్క కంపెనీ నుంచి 20 రోజులు పడుతుంది, ఒక ట్యాంకర్ వాళ్ళు వాడడానికి కొండ మీద 20 రోజులు పడుతుంది అనేది. ఇవాళ ఏదైతే ఈ సంస్థ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో, వాళ్ళు సప్లై చేసింది 0.1% అని చెప్పేసి ఆ ప్రతినిధులు చెప్పిన దాంట్లో నేను వీడియో విన్నాను. వదిలేస్తే వీళ్ళు 4 నుంచి ట్యాంకర్ ముందున్న 10 రోజులు, తర్వాత 10 రోజులు చూస్తున్నా కూడా ఒక 5-10 రోజుల్లో ట్యాంకర్ వచ్చి ఉండాలి. దాన్ని యాక్చువల్ గా వీళ్ళు రొటీన్ గా జరిగే కార్యక్రమం ఏంటంటే, అక్కడ 3 థీమ్స్ లో వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా సెపరేట్ గా 3 టీములు చెక్ చేసి ఆ రిపోర్టును బట్టి అక్కడ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతారో ఆ పదార్థాలకి వండడానికి కానివ్వండి, తయారు చేయడానికి కానీ ఉపయోగించేవి, లడ్డు కానివ్వండి, ఇతర పదార్థాలు కానివ్వండి, వాటికి వదులుతారు, లేదు అంటే రిజెక్ట్ చేస్తారు ఆ ఇంగ్రీడియంట్స్, ఆ లాట్ ని. ఆ విధంగా 2014, 2019, 2014 రిజెక్ట్ చేశారు, 2019, 2024 కూడా 18 రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంత పరబందీగా ఒక అటానమస్ బాడీగా ఉన్న తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది, ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే, చైర్మన్ ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వస్తే, ఈ ప్రభుత్వం ఎవరినైనా పెట్టుకోవచ్చు, దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని, ఏ ప్రభుత్వం అయినా కానీ, కానీ ఆ బోర్డు యొక్క అనుమతులు, తర్వాత దానికి ఐఎస్ స్థాయి ఆఫీసర్ చేసేటటువంటి ప్రభుత్వ రిక్రూట్మెంట్, దానిలో ఏం సందేహం లేదు, ఈవో కూడా ప్రభుత్వం ఎవరు అనుకుంటే వాళ్ళే పెట్టుకుంటారు, మీరైనా వాళ్ళైనా అపాయింట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, కానీ ఎవరైనా కూడా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, చెక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో, దాని ప్రకారమే పోగలరు తప్ప, ఆగమ శాస్త్రం ప్రకారం ఏవైతే నిర్దేశించబడ్డాయో ఆ స్టిప్యులేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాని ప్రకారమే పోవాలి తప్ప, ఒక దారి ఉంటుంది, ఆ దారిలో నడవాలి ఆ మనిషి, అంతే తప్ప సెపరేట్ గా దారి వేస్తామంటే కుదరదు, ఆ విధంగా నడవాలి తప్ప మరొక విధంగా చేయడానికి అవకాశం లేదు. అలాంటిది ఇవాళ మరి ఎవరు ఈ లారీని వీళ్లే కుట్రలో భాగంగా చేసి అందులో కలిపి పంపించారా, పంపించి ఆ రిపోర్ట్లు కావాలనే పైకి పంపించి ఏ విధంగా వాళ్ళకి కావాలా ఆ విధంగా రిపోర్ట్లు తెచ్చుకున్నారా, ఇవన్నీ అనుమానాలు ఇవాళ భక్తులు ఇవాళ
అడుగుతా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ మైండ్ లో రగులుతున్న ఈ అనుమానాలన్నీ కూడా వీళ్ళే నివృత్తి చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 4వ తారీఖు నుంచి వీళ్ళు కళ్ళు మూసుకుంటారు. నారాయణమూర్తి గారు, 4 జూన్ 4న మీ కొత్త ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, కానీ అప్పటికే ఉన్న అగ్రిమెంట్లు రాగానే మొత్తం ఒక్క రోజులోనే ఆ కమిటీని తీసేసి ఆ కాంట్రాక్ట్లు తీసేసి అయితే వాళ్ళు చేయలేదు కదా. ఏదైతే ఇచ్చినా కూడా కండిషన్ ఉండదు, ఎవరికి ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మీట్ అయితేనే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు అనేటువంటి రూల్ ఉంది. ఓకే 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 ఓకే. ఎప్పుడైనా మనం రిజెక్ట్ చేయొచ్చు, దాంట్లో కండిషన్ ఉంటది. ఓకే ఓకే. ఏ రోజు అయితే ఎన్నాళ్ళైనా కాంట్రాక్ట్, అది వేరే విషయం. 18కు ముందు మరి నందిని అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ వ్యవస్థ లేదు దాంట్లో, ఆ కార్పొరేట్ సంస్థకి ఇవ్వలేదు. ఆ తర్వాత వీలు పెట్టింది అది, మరి ఆ ముందు అంతా కల్తీ జరిగినట్ట, ఆ తర్వాత కల్తీ జరిగినట్ట, ఇప్పుడు మళ్ళీ కల్తీ జరిగినట్ట, జరిగి ఈ ప్రభుత్వమే కల్తీ చేసినట్ట, అనేక రకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, భక్తుల్లో ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. దాని బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటది. ఇదంతా పక్కన పెడితే కొట్లాది మంది ఆ వెంకన్న స్వామి నమ్ముకుని వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి ఇబ్బంది జరిగితే అది ట్రస్ట్ మీదకి వస్తుంది, పైన వస్తుంది కదా, ఆ ఎంప్లాయ్ వస్తుంది కదా. మీరు మనోభావాలను దెబ్బతీసే విధంగా, రావణ కాష్టాన్ని రగిలించే విధంగా మీరు చేస్తారా, లేదంటే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకుని పరిశీలించి అనేక సార్లు దాని మీద విచారణ జరిపించి ఎవరు చేశారో దాన్ని పట్టుకుని శిక్షించే కార్యక్రమం చేస్తారా? అట్లా కాకుండా వేగ్గా ఏదో మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇట్లా జరిగింది, కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు, ఏ జంతువు అది? ఇవాళ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏంటంటే, ఆవుకి ఆరోగ్యం బాగోకపోయినా కూడా, లేదంటే తిండి సరిగా లేకపోయినా, ఆవుకి ఏదైనా జ్వరం కానీ ఇలాంటి ఏదైనా వ్యాధులు ఉన్నా, అక్కడి నుంచి వచ్చిన ఏదైనా ఏదైతే పాల నుంచి తయారైన నెయ్యి ఉంటుందో దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్స్ దొరుకుతాయి అనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈవో ఏమని చెప్పాడు, ఈవో గారు ఏమని చెప్పారు, ఇది వెజిటబుల్ సంబంధించిన ఫ్యాక్ట్ అని చెప్పడం జరిగింది ఆయన ఏది ప్రెస్ మీట్ పెట్టి. ఓకే ఓకే. ఇన్ని సందర్భాలు, ఇన్ని పరిస్థితుల మధ్య ఆరోగ్య సడన్ మీరు హిందువుల మనోభావాల్ని అంటే హిందువుల మనోభావాలంటే కాదు, మీరు చెప్పినట్టు నారాయణమూర్తి గారు విచారణ జరపాలి కరెక్టే, కానీ లోతుగా విచారణ జరపాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, అది మీరే మీ ప్రభుత్వాలైనా వాళ్ళ ప్రభుత్వాలైనా. దీని మీద అసలు మాట్లాడద్దు, మనోభావాలు అంటే తప్పు జరిగింది బయట పెట్టకపోతే ఎట్లా అని కదా ప్రశ్న. బయట పెట్టండి, నేను అనేది అదే అంత ఈజీగా ఏదో ఫ్లూక్గా మాట్లాడేయడం కాదు. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించిందో, ఒక కుటుంబానికి సంబంధించిందో కాదు ఇది. ఓకే ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించి.